Action! మిమ్మల్ని అడుగుదాం అనుకున్న యాక్చువల్గా నేను నవరసాల గురించి ఆయన వర్డ్ తీసుకొచ్చేసారు ఆల్రెడీ. నవరసాల్లో మీకు ఏది ఎక్కువ ఈజీ అనుకోవచ్చు లేదంటే ఇంట్రెస్ట్ అనుకోవచ్చు ఇష్టం? ఏది అంటే ఏది ఈజీ అని కాదండి, మనకి ఏంటంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎమోషన్ కానీ క్లియర్గా అర్థమయ్యంటే ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. అవి మనకు అర్థం కానప్పుడు ఏదైనా కష్టమే. అంటే మనకి ఆ ఎమోషన్ కానీ అర్థం కాకపోతే సరిగ్గా ఎలా ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఏదైనా కష్టమైపోద్ది. క్లియర్గా కానీ మనకి మైండ్కి మొత్తం క్లియర్గా అర్థమైంది అంటే అప్పుడు పర్లేదు, ఏం చేయొచ్చు. కానీ నాకు బాగా నచ్చేది అయితే మాత్రం ఆబ్వియస్లీ కామెడీ అంటే చూసినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఆ ఇమేజ్ నుంచి ఎందుకు బయటకు వద్దాం అనుకుంటున్నారు? బయటకు వద్దాం అని కాదండి, కథ మంచి కథ అనుకున్నా కథ చేద్దాం అంతే. అంటే అట్లా అని కూడా కాదు, కథ బాగుంటే చేస్తాం కదా. సో అంతే, అది ఇమేజ్ నుంచి బయటకు రావడం, ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, ఇది కూడా ఏం కాదు. హర్రర్ సినిమా ఒకటే అయ్యా, అంటే హర్రర్ చూడడానికి ఓకే కానీ నాకు ఎందుకు చేయడానికి. కథ బాగా నచ్చితే హర్రర్ చేస్తా. ఎందుకు అది నెక్స్ట్? అదే మరి నెక్స్ట్ నేను కాదు, మామూలుగా ఎవరికైనా సరే అందరి కోసం చెప్తాను. ఎవరన్నా రాష్ట్రాన్ని అప్రోచ్ చేయడం బేసికల్ గా నువ్వు హర్రర్ చేయడేమో అలాంటి ఆలోచన లేకుండా కథ నచ్చితే చేస్తాను. ఓకే, సస్పెన్స్ ఎలాగో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ అయిపోయింది, నెక్స్ట్ హారర్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్లాన్ ఏం లేదు. ఇంకోటి మీ సినిమాలు చెప్పేది మీకు రాజా రవీంద్ర గారు కదా, మీ పిఆర్ ఆయన ఈ స్టోరీ కూడా ఈ సినిమా కూడా సజెస్ట్ చేసింది ఆయననా? మీ ఫ్రెండ్షిప్స్ ఇవేరే ఆయన సజెస్ట్ చేయరండి. ఇప్పుడు కూడా నాకు ఏదైనా నచ్చింది అంటే అప్పుడు ఆయన రెమ్యునరేషన్ డేట్ లో ఆయన మాట్లాడతారు, తప్ప నచ్చిన తర్వాత ఆయన చూస్తారు. నాకు నచ్చింది అంటే అప్పుడు ఆయన ప్రొడ్యూసర్లతో వాళ్ళతో మాట్లాడుకుంటారు. అంత ఇది అలా కాదు, చెప్పా కదా మేము కూర్చొని డిస్కస్ చేస్తూ వచ్చిన ఐడియా డెవలప్ చేసుకుని సాలిడ్ చెప్తాను.